గుండెపోటుతో మృతి చెందిన మహానటి శ్రీదేవి భౌతిక కాయాన్ని దుబాయ్ నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీదేవి భౌతిక కాయం దుబాయ్లోని అల్కాసిస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉంది. శ్రీదేవి పార్థివ దేహం దుబాయ్ నుంచి ముంబైకి తరలించనున్నారు. ఇందుకోసం ఇప్పటికీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆమె భౌతిక కాయాన్ని భారత్కు తీసుకువచ్చేందుకు ముంబై నుంచి ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన ప్రైవేట్ జెట్ దుబాయ్ వెళ్లింది. 13 సీట్లున్న ఈ ప్రత్యేక విమానం రిలయన్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ లిమిటెడ్ కి చెందినది. ఈ సంస్థ ప్రస్తుతం అనిల్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తుంది. దుబాయ్లో వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన శ్రీదేవి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దుబాయ్లోని రషీద్ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. అయితే దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతుంది. 26 ఫిబ్రవరి రాత్రికి శ్రీదేవి భౌతిక కాయం ముంబై చేరుకోనుంది. శ్రీదేవి పార్థివ దేహాన్ని మొదట ఆమె ఇంటికి తరలిస్తారు. అటు నుంచి మెహబూబా స్టూడియోకి తీసుకెళ్తారు. అనంతరం జూహులోని శాంతాగ్రా శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. Thank you.